హరిద్వార్ ఈ ప్రాంతం గురించి ప్రపంచం మొత్తానికి బాగా తెలుసు ఎందుకంటే దేవుళ్ళు నివసించిన ప్రాంతంగా దీనికి మంచి పేరుంది ప్రతి ఏడాది ఇక్కడికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు ఇదొక మంచి టూరిస్ట్ ప్లేస్ కూడా అలాంటి ఈ హరిద్వార్ లో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది ఆ విషయం గురించి వింటే ఎవ్వరికైనా గూస్ బంబ్స్ వచ్చేస్తాయి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది ఉత్తరాఖండ్ లో ఉన్న హరిద్వార్ లో జరిగిన విషయం గురించే సడన్ గా అక్కడ ఒక పదహారేళ్ల అమ్మాయి గంగా నది మీద పరిగెడుతూ వస్తోంది ఇది వినడానికి మీకు కొంచెం వింతగా అనిపించొచ్చు కాని ఇది నిజంగా జరిగిన సంఘటన ఎందుకంటే ఆ శివుడి కృప ఎవరి మీదైతే ఎక్కువగా ఉంటుందో వాళ్లు ఎంతటి కష్టాన్నైనా ఇట్టే దాటగలుగుతారు అంతటి మహిమాన్వితుడు శివుడు మనందరికీ ఎంతో ఇష్టమైన భోలేనాథుడు మరి ఆ సంఘటన గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మీలో ఎంతమందైతే శివభక్తులు ఉన్నారో అందరూ ఒకసారి హర హర మహాదేవ్ అని క్రింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి అంతకన్నా ముందు ఎవరైనా ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకే వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే ఈ సంఘటన జరిగి చాలా ఏళ్ల క్రితం జరిగింది ఉత్తరాఖండ్ లో ఉన్న హరిద్వార్ లో ఒక నాగసాధువు ఉండేవారు ఈ ప్రాంతంలో నాగసాధువులు ఎక్కువగా ఉంటారు అసలు ఈ నాగసాధువుల గురించి కొంచెం వివరంగా చెప్పుకోవాలంటే నాగసాధువులు శ్మశాన బూడిదను ఒంటికి రాసుకుని కనిపిస్తారు ఇలా ఒంటికి బూడిదను రాసుకోవడం అంటే అన్ని బంధాల నుండి విముక్తులమయ్యామని అర్థం ఇక తమకు ఎలాంటి కోరికలు లేవు అని వైరాగ్య పంధాలో ప్రయాణిస్తున్నట్టుగా ప్రకటించడం అన్నమాట సాధారణ మానవుడికి ఉండే అన్ని కోరికలను జయించామని చెప్పడం కోసమే వాళ్లు దిగంబరంగా తిరుగుతూ కనిపిస్తారు అలాంటి ఒక నాగసాధువు ఇక్కడ హరిద్వార్లో ఉన్నారు ఆయనతో పాటుగా చాలా మంది సాధువులుండేవారు ఆయన ఎప్పుడూ ఆ మహాదేవుణ్ణి తలుచుకుంటూ ధ్యానంలో గడిపేవాడు ఈ లోకంతో సంబంధం లేదు అన్నట్టుగా ఉండేవారు నాగ సాధువులు ప్రత్యేకంగా ఎవ్వరిని ఏమీ అడగరు కాని ఎవరైనా ఇస్తే మాత్రం స్వీకరించి ఆశీర్వదిస్తారు అలా హరిద్వార్ పక్కన ఉన్న ఒక ఊరిలో రీనా అనే ఒక టీనా జమ్మాయి ఉండేది రీనాది చాలా మంచి మనసు ఎప్పుడు ఎవరో ఒకరికి ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉంటుంది అలా తన చారిటీలో భాగంగా రోజు అక్కడ ఉన్న సాధువుల కోసం ఫుడ్ తెస్తూ ఉండేది అయితే ఒకరోజు వాళ్లకు ఫుడ్ తేవటం లేట్ అయింది అయితే ఆ సాధువులు ఎందుకమ్మా రీనా ఈ రోజు లేటుగా వచ్చావు ఏమన్నా అయిందా దారిలో ఏమన్నా సమస్య ఎదురైందా అని అడిగారు లేదు స్వామి నేను వచ్చే నావా చాలా లేటుగా వచ్చింది ఎక్కువ మంది జనాభా కూడా ఉన్నారు దాంతో మీ దగ్గరకు భోజనం తేవడం ఆలస్యమైంది అని చెప్పింది అయ్యో రీనా ఆ మహాదేవుణ్ణి తలుచుకుంటూ భవసాగరాలనే దాటేస్తుంటే నువ్వు ఈ చిన్న గంగా నదినే దాటలేకపోతున్నావా అన్నారు వారు రీనా మీద ఆ సాధువుల మాటలు తీవ్ర ప్రభావాన్ని చూపించాయి దాంతో రీనా తిరిగి ఇంటికి వెళుతూ ఆలోచించడం మొదలుపెట్టింది కరెక్టే కదా బాబా చెప్పింది దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఏదైనా చెయ్యగలుగుతాం మరి నేను ఆ దేవుడిని స్మరించుకుంటూ ఈ గంగా నదిని ఎందుకు దాటలేకపోతున్నాను నేను ఆ నావ కోసం ఎందుకు ఎదురు చూస్తున్నాను నేను నా దారి మార్చుకోవాలి ఆధ్యాత్మిక దారిలో నడవడం మొదలు పెట్టాలి ఆ దైవమే నన్ను నడిపిస్తుంది నా తప్పులను సరిచేస్తుంది అని మనసులో అనుకుంది అలా రెండో రోజు రీనా ఉదయాన్నే లేచి సాధువులకు కావలసిన ఆహారం వండి అన్నిట్లో సర్దేసుకుని బయలుదేరొచ్చింది రోజు కంటే చాలా తొందరగా వచ్చింది అది చూసిన బాబా అడిగాడు ఏంటి రీనా ఈరోజు ఇంత తొందరగా వచ్చావు ఏంటి సంగతి ఎక్కడికైనా పని మీద వెళ్లాలా అంటూ అడిగేసరికి నాకు ఆ దైవం మీరు తప్ప మరో పని అంటూ ఏమీ లేదు కదా ఆ విషయం మీకు కూడా తెలుసు కదా అంది మరైతే ఇంత తొందరగా అలా ఎలా వచ్చేశావు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని మళ్లీ అడిగేసరికి మీరే చెప్పారు కదా బాబా నిన్న ఆ దైవం తోడుంటే చాలు ఏ సాగరాన్నైనా దాటేయొచ్చు ఈ నది ఎంతసేపు అని నేనింటికి వెళుతూ నిన్నంతా ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నాను మీరు చెప్పింది చాలా నిజం ఆ దైవాన్ని నమ్ముకుని నేను ఈరోజు ఈ గంగా నదిలో నడుస్తూ మీ దగ్గరకు వచ్చేశాను నాలో ఎంత శక్తి ఉందో ఆ దైవం మీద నా నమ్మకం ఎలాంటిదో మీ మాటల ద్వారా ఈ రోజు నాకు బాగా అర్థమైంది ఏ శక్తిని నమ్ముకుంటామో ఆ శక్తి మనల్ని రక్షిస్తుంది అనేది నిన్న మీ మాటల ద్వారా అర్థమైంది బాబా అని రీనా చెప్తుంటే ఆశ్చర్యంతో నిజమా ఎంత మంచి పనిచేశావు నా మాటలు నీ మీద అంత ప్రభావం చూపించాయా చాలా సంతోషం అన్నారు బాబా ఇంకో విషయం నా మీద నాకు నమ్మకం కలిగేలా చేశారు ఇక నుంచి నాకు ఈ నావతో లేదు ఏదైనా ఆ దైవాన్ని తలుచుకుని ఎంతటి సమస్యనైనా ఇట్టే పరిష్కరించుకునే ధైర్యాన్నిచ్చావు మీ అందరికీ చాలా ధన్యవాదాలు అని చెప్పింది రీనా అయితే ఆ బాబాకు మాత్రం రీనా చెప్పింది అస్సలు నమ్మబుద్ధి కాలేదు కాని తాను బాధపడుతుందని నమ్మినట్టే నటించాడు కానీ మనసులో మాత్రం ఇది సాధ్యమా అంత త్వరగా గంగా నదిని ఎలా దాటేసింది అనుకుంటూ ఉన్నారు బాబా నేను ఏదో అన్నానని నాతో పరాచకాలాడుతుందేమో రీనా లేదంటే ఇంత పొడవైన గంగా నదిని ఈదుకుంటూ ఎలా వస్తుంది అనుకున్నారు ఇక రీనా తెచ్చిన భోజనం బాబా తినేశాక ఇక వెళ్ళొస్తా బాబా అని చెప్పి వెళ్ళిపోబోతూ ఉండగా ఉండమ్మా నేను కూడా అక్కడ ఒడ్డు వరకు వస్తాను అని చెప్పాడు బాబా రీనా అన్ని సామాన్లు తీసుకుని గంగానది ఒడ్డుకు వచ్చింది ఆమెతో పాటు బాబా కూడా వచ్చాడు బాబాకి బైబై చెప్పేసి రీనా ఆ మహాదేవుడిని మనసులోనే స్మరించుకుని గంగానదిలో అలా నడుచుకుంటూ వెళ్లిపోతోంది ఎలా అంటే రోడ్డు మీద మనం ఎలా నడుస్తామో అలా నడుచుకుంటూ వెళ్లిపోతోంది ఆ బాబా రీనా అలా నడుచుకుని వెళ్లిపోవడాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు అసలు ఇదెలా సాధ్యమైంది ఈ అమ్మాయి చెప్పింది నిజమే ఆ దేవుడిని తలుచుకుని అలా నడుచుకుంటూ వెళ్లిపోతోంది నేను ఆమె చెప్పిన మాటలన్నీ కూడా అబద్ధాలేమో అనుకున్నాను కాని కాదు అని తన కళ్లతో కానీ నమ్మలేకపోయాడు బాబా రీనా నువ్వు చాలా గొప్పదానివి ఈ రోజు నుంచి నువ్వే నా గురువువి ఎందుకంటే నేను నా జీవితమంతా ఆ దేవుడిని ధ్యానం చేసుకుంటూ గడిపాను కాని నువ్వా భగవంతుడినే నీ సొంతం చేసుకున్నావు నేను చెప్పిన మాటలు నీ మీద ఎంత ప్రభావం చూపించాయో నాకిప్పుడు అర్థమవుతోంది నువ్వు చాలా గ్రేట్ రీనా స్వచ్ఛమైన మనసుతో భగవంతుడిని ప్రార్థిస్తే ఆ దేవుడు వాళ్లకు అండగా ఉంటి కాపాడతాడు అనే విషయం నువ్వు నిజం చేసి చూపించావు నిన్ను ఎంతో మంది ఆదర్శంగా తీసుకుంటారు రీనా అంటూ ఆ నాగసాధువు ఆమెను తన గురువుగా భావించారు ఇకపోతే నాగసాధువుల విషయానికి వస్తే సంస్కృతంలో నాగ అంటే పర్వతం అంటే పర్వతాలలో అలాగే చుట్టుపక్కలలా ఉండే ప్రజలను కొండ కోణంలో ఉండేవాళ్లు అని అర్థం అలాగే నాగసాధువుల చరిత్ర చాలా పురాతనమైంది మోహన్ నాణాలను కాని దానికి సంబంధించిన చిత్రాలను కానీ చూస్తే శివుడిని పశుపతి రూపంలో ఆరాధించినట్టుగా ఉన్న వారసత్వపు జాడలు మనకు కనిపిస్తాయి అలాగే ఈ నాగ సాధువులు ఎక్కువగా హిమాలయాల్లో నివసిస్తారు ఈ సాధువులు ఎక్కువగా హిమాలయాల్లో ఉంటారు కేవలం కుంభమేళా సమయాల్లో మాత్రమే హాజరవుతారు హిమాలయాలతో పాటు రాజస్థాన్ గుజరాత్ మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కూడా వీళ్ల జాడలు మనకు కనిపిస్తాయి ఈ నాగసాధువులు శివుడే సృష్టి అని బలంగా నమ్ముతారు అన్నిటిలోనూ ఆ శివుడే ఉన్నాడంటారు భారత్ నేపాల్ శ్రీలంక అంతటా శైవమతం విస్తృతంగా కనిపిస్తుంది ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాలు ప్రత్యేకించి మలేషియా సింగపూర్ ఇండోనేషియాలో శైవమత ఆచారాలకు సంబంధించిన ఎన్నో ప్రాంతాలు మనకు కనిపిస్తాయి నాగసాధువుల చరిత్ర ఈనాటిది కాదు మరి ఆ బాబా చెప్పిన ఒక్క మాటతో ఆ అమ్మాయి గంగా నదిలోనే నడుచుకుంటూ వెళ్ళిపోయింది అంటే నాగ సాధువుల మాట ఎంత పవర్ఫుల్ అనే విషయం అర్థమవుతుంది కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి